Yes, నువ్వు చేతగాని దానివే. ఏ? ఏం చేసావు నువ్వు? నేను నీకు ఇంత సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఏం చేయగలిగావు? బాణుని బయటికి పంపడం కాదు కదా? కనీసం నా కొడుక్కి దగ్గర కాకుండా కూడా ఆపలేకపోయావు. వాడి మనసులో కొంచెం కూడా చోటు సంపాదించుకోలేకపోయావు. నీ వల్ల కాక మీ మావయ్యని తీసుకొచ్చావు. ఆయన ఎంతసేపు గ్యారంటీ 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 అని ప్రాపర్టీ రాయించుకున్నాడు గానీ ఇంకేమీ చేయలేదు. ఏమంటే మొహం మీద గుద్దినట్టు మాట్లాడతాడు. చున్నీలమా, నీకు అక్కడ ఏమనిపిస్తే అది చెయ్యి. నీకు కుదరకపోతే నువ్వు వచ్చేసేయి. ఇక్కడ నేను చూసుకుంటాను. ఎలాగో కొన్ని రోజుల తర్వాత అది విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నువ్వు వచ్చేసే. నేనేమి చేయలేక కాదండి. చేస్తాను. ఆ చేస్తాను అని చెప్పే వెళ్ళావు. కార్తీక్ తో కలిసి భూమి పూజ చేస్తాను అన్నావు. ముందే చేతులెత్తేశావు. చూడు, నీ ఇష్టాన్ని తీర్చేది ఏది జరగనప్పుడు నీకు కష్టాన్ని తెచ్చేది కూడా ఒక్కటి జరుగుతుంది. దానికి ఎదురెళ్ళి ఫైట్ చేసి అనుకున్నది సాధించుకోవాలి. కానీ ఇలా ఫోన్లు మాత్రం చేయకూడదు. ఇదిగో వద్దులే నీలిమా, ఇక నువ్వు వచ్చేసేయి. అది వెళ్ళిందిగా, ఆ బాణుని భారీ హోదాలో వాడి పక్కన కూర్చొని అక్కడ భూమి పూజ చేస్తుంది. ఆ భూమి పూజ చేసేసి ఇక్కడికి వస్తుంది. దాని వల్ల మనకి పెద్ద నష్టమేమీ లేదు. కానీ నువ్వు బయలుదేరొచ్చే. లేదాంటీ, నేను రాను. ఇప్పటి వరకు వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. భూమి పూజలో కార్తీక్ పక్కన నేనే కూర్చుంటాను. బాయ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పేపర్స్. నీ సంతకాలు అయిపోతే మైనింగ్ డిపార్ట్మెంట్కి తిరిగి పంపించాలి. ఇలాంటి వాటిని ఇలా గాలికి వదిలేస్తారా ఎవరైనా? అయినా ఫోన్ ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? అంత ఇంపార్టెంట్ మ్యాటరా? చాందిని గురించి మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా? ఆఫీస్ ఫోనా? ఎందుకంత డిస్టర్బ్ మూడ్లో ఉన్నావు? ఇట్స్ ఓకే. చూడండి, ఈ పేపర్స్ అన్ని జాగ్రత్తగా పెట్టండి. చాందిని జాగ్రత్తగా చూసుకోండి. ఊర్మిళ ఎక్కడికి? నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అదేంటి? ఇవాళ చాందిని గురించి ఏదో డెసిషన్ తీసుకుంటానన్నావు, ఎక్కడికో తీసుకెళ్తానన్నావు. మాట ఉరుమైతే ఆలోచన మెరుపవుతుంది. శబ్దం కంటే కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది. నోటి నుంచి మాట వచ్చేసరికి ఆలోచన మారిపోతుంది. నా ప్రోగ్రాంలో చిన్న చేంజ్ చేశాను. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. చాందిని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్. ఊర్మిళ, ఊర్మిళ, పెయిన్ కాసేపు ఇలాగే ఉండాలి, అప్పుడే అప్పుడే పెరుగుతుంది కోపం. భాను, నా కడుపులో నొప్పికి నా మనసులో బాధకి నువ్వే కారణమయ్యావు. నిన్ను వదల్లో ఆంటీ అంది కదూ, నువ్వు హ్యాండిల్ చేయలేవా అని. చేస్తాను. నేను హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏమైంది? ఏదో తేడాగా కనిపిస్తున్నావు. మొహమంతా నీరసంగా కనిపిస్తుంది. ఒంట్లో బాగాలేదా? నువ్వు పాత సినిమాలు బాగా చూస్తావని చెప్పావు కదూ. అవి చూసి చూసి వాటిలో వెళ్ళనున్నాడు కదా. రావు గోపాలరావులా తయారయ్యావు కదా నీలిమా. ఎస్,
నువ్వలాగే తయారయ్యావు. పైకి అందరికీ అద్భుతమైన మంచితనం చూపిస్తూ లోపల అసలైన విలల్లా ఆలోచిస్తున్నావు. అందరూ నీ పర్ఫార్మెన్స్ చూసి అయ్యో పాపం భాను ఎంతో మంచిది, ఈ నీలిమ అన్యాయంగా తనని బ్యాట్ చేస్తుంది అనుకుంటారు. అనవసరమైన మాటలతో నా కోపం తప్పించుకో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నటన! ఒక పని కోసం ఒక మనిషినే మంచం పట్టించాలనే ఆలోచన చేసిన నీకు హాట్స్ ఆఫ్. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేనెవరిని మంచం పట్టించే ఆలోచన చేశాను? ఏ నీ కళ్ళ ముందున్న మనిషి నీ కనపడట్లేదా? నేనా? నీకు నేనేం చేశాను? ఆ రామలక్ష్మితో పొద్దున్నే నాకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశావు. ఫుడ్ పాయిజనా? నేను నీకు నీలిమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా తెలుస్తుందా? నువ్వు లేచిన తర్వాత ఏమీ తినలేదు. తినకుండా తినకపోతే ఏంటి? కాఫీ తాగాను కదా, ఆ కాఫీలో ఏదో కల్పించేసి ఇప్పించేశావు. అందుకే నాకు పొద్దు నుంచి కడుపు నొప్పి. అసలు నీకిదంతా చేయాల్సిన అవసరం నాకేంటి? అవసరం ఏంటా? ఆహా, ఏమి తెలియని అమాయకురాల్లా భలే నటిస్తున్నావు. ఈరోజు జరిగే పూజలో కార్తీక్ పక్కన కూర్చోవాలని ప్లాన్ చేశాం. నా హెల్త్ అప్సెట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే నువ్వక్కడ కార్తీక్ పక్కన కూర్చుంటావు. మనం దీపం వెలిగిస్తే దాంట్లో ఒత్తిని ఎంతవరకు మండనివ్వాలో అంతవరకే మండనివ్వాలి. అంతకు మించి ఒత్తిని ఎక్కువ పెంచితే ఎక్కువ మంటొస్తుంది. దానివల్ల దీపం మొత్తం మసిబారిపోయి చివరికి ఆ దీపం వెలుగు కనబడకుండా పోతుంది. మనసు కూడా అంతే. ఆలోచన అనే ఒత్తిని ఎంత మండనివ్వాలో అంతే మండనిస్తే చక్కని వెలుగుని పంచుతుంది. అనవసరమైన ఆలోచనలతో ఒత్తిని పెంచితే మనసు మసిబారిపోయి ఇదిగో ఇలాగే తయారవుతుంది. డైలాగ్స్ బాగానే చెప్తున్నావు కానీ ఈరోజు పూజలో కార్తీక్ పక్కన నువ్వు కూర్చోవు, నేను కూర్చుంటాను. నువ్వెలా కూర్చుంటావు? ఇలా నువ్వు పడుకుంటే నేను పూజలు కూర్చుంటాను. ఏమి, నువ్వు నీ ఊరొచ్చావని రెచ్చిపోయి వరుసగా నన్ను దెబ్బ కొడుతూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటాననుకున్నావా? ఇదిగో ఇప్పుడు నేను కొట్టడం స్టార్ట్ చేశాను. ఇక దెబ్బ మీద దెబ్బ గ్యాప్ లేకుండా కొడుతూనే ఉంటాను. భాను, పూజ
పూజకి బయలుదేరే ముందు అందరూ నీ కోసం చూస్తారు. నిన్ను నీ గదిలోనే ఉండనిస్తే ఎవరో ఒకరు వచ్చి చూస్తారు. కాబట్టి ఇక్కడ దాచేశాను. నేనున్న గది కాబట్టి ఎవ్వరు ఈ గదిలోకి ఖచ్చితంగా రారు. నేను పూజంతా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే పడుండు. ఇప్పుడు నా కడుపు నొప్పి తగ్గింది. అబ్బా బామా, మీరు రెడీ అయిపోయారా? ఆ నేను రెడీరా. ఎప్పుడో మరి బాణును కూడా పిలువు. బాణునా? అవును, అసలు అది ఎక్కడుంది? ఎక్కడుండడం ఏంటి, గదిలో లేదా? లేదురా. అయితే బయట లాన్ లోనో వెనకెక్కడో ఉండుంటుందిలే. నమస్కారం బాబు. నమస్తే, ఎవరండి మీరు? మమ్మల్ని ప్రెసిడెంట్ గారు పంపించారండి. మీరు పూజకు బయలుదేరుతున్నారంట కదా, మిమ్మల్ని తీసుకురామని పంపించారండి. మమ్మల్ని తీసుకురావడం ఏంటి, మేమే బయలుదేరి వచ్చేస్తాం కదా. అయ్యో కాదండి, మీరు కార్లలో రావడం కాదండి, బ్రహ్మాండంగా ఊరేగింపుతో తీసుకురామని మమ్మల్ని పంపించారు. ఊరేగింపుగానా? ఇదేంటండి, ఊరేగింపుగా తీసుకెళ్లడానికి మేమేమి నాయకులం కాదు. క్రికెట్లోనో కబడ్డీలోనో ఇంటర్నేషనల్లో కప్పులు గెలిచి దేశం పేరు నిలబెట్టిన వాళ్ళం కాదు, మాకెందుకు ఊరేగింపు? దేశం పేరేమో గాని మా ఊరి పేరు నిలబెడుతున్నారు కదా బాబు, మరి మా ఊరికి మీరే కదా బాబు నాయకుడు. అందుకే మిమ్మల్ని ఊరేగింపుగా తీసుకురమ్మన్నారు. అదిగో బయట ట్రాక్టర్ కూడా చక్కగా ముస్తాబు చేసి రెడీగా ఉంది. ఇది మా ఊరందరి కోరిక బాబు, కాదనకండి. ఒరే, మా ఊరు వాళ్ళు అంతేరా, ఆవేశానికి అంతే ఉండదు, అలాగే అభిమానం కూడా అంతే ఉంటుంది. సరే, మరి బాను వస్తే మనం బయలుదేరచ్చు. ఏంటే చిన్న చిన్న గుడ్డ ముక్కలు పోయి చీరలోకి వచ్చావు, అవన్నీ అతికించుకుని చీరలా కట్టుకున్నావా ఏంటి? నీకు గుడ్డ ముక్కలు అతికించినట్టు కనిపిస్తుందా? పల్లెటూరు కదా అని పద్ధతిగా చీర కట్టాను, కాస్ట్లీ చీర. అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మ శోభనం అని అవసరం ఉన్నది ఇంకా రాలేదు, పర్లేంది మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చింది టింగురంగా అని. ముందు బాను ఎక్కడుంది బామ్మ? ఏమోరా, నేను చూడలేదు. నీలిమ, బాను ఎక్కడ? బానునా? నన్నెందుకు అడుగుతున్నావు? ఒరే, లోపల ఎక్కడైనా ఉంటుందేమో, వెళ్ళి చూడరా. బానో, 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 బాను, బాను, ఎక్కడికి వెళ్ళింది బాను? అటువైపు లేదు బామ్మ. లేదా బాను? బాను, బాను,
భానువా గది కదా, భాను ఈ గదిలో కస్సలు వెళ్ళదు. నీలిమా, భాను ఎక్కడ? అయితే తన గురించి నన్ను అడుగుతున్నావేంటి? తన ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో మా ఇద్దరికి తెలీదు. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలిసి నాకేం సంబంధం లేదు. అదేంట్రా, అది ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇందాకే కదా ఇది అది మాట మాట అనుకున్నారు, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? అయినా ఇప్పుడు తనతో పనేంటి? మనం గుడికి వెళ్దాం పదండి. తను లేకుండా గుడికి ఎలా వెళ్తాం? అది తను ఆల్రెడీ గుడికి వెళ్ళిపోయింది కదా. ఏంటి, బాను గుడికి వెళ్ళిపోయిందా? ఎప్పుడు? ఇందాకే. మీరంతా లోపల రెడీ అవుతుంటే తను బామ్మ నేను గుడికి వెళ్తున్నానని అంటూ వెళ్ళిపోయింది. నేను విన్నాను, అప్పుడే నాకు తెలిసింది. మరి ఇందాక తెలీదన్నా? తెలీదనలేదు, సంబంధం లేదు అన్నాను. అయినా తను మనకంటే ముందు గుడికెందుకు వెళ్ళింది? అది నన్ను అడిగితే నాకేం తెలుసు, తననే అడుగు. సరేరా, మనం గుడికి వెళ్ళాక అడగచ్చులే, పద బయలుదేరదాం, పూజకి టైం అవుతుంది. పదండి అయ్యా, పదండి, రండి. భాను, నువ్వెందుకు వెళ్ళావు? మనిద్దరం కలిసి చేయి చేయి పట్టుకుని పూజకి వెళ్దాం అనుకున్నాం కదా. రారా, చూస్తూ నిలబడతావేంటి, రా రా ముందు. రండి బాబు, రండి. పదండి అమ్మా. బాగుందిరా, బా చేశారు. రండి రండి, పదరా మనవడా. ఏయ్ వెంకటలక్ష్మి, బాగున్నావా? నా మనవడు.
భాను నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఆనందంగా వెళ్దామనుకున్నాడు కార్తీక్. నువ్వు కూడా కార్తీక్ పక్కన కూర్చొని గర్వంగా ఊరందరి ముందు తలెత్తుకుని కూర్చుందాం అనుకున్నావు. కానీ నీకు అదృష్టం లేదులే, నువ్వు నా బెడ్ కింద పడి ఉన్నావు. నేను ఈ ట్రాక్టర్ మీద కార్తీక్ పక్కనున్నాను, ఇంకా పూజలో కూడా కార్తీక్ పక్కన నేనే ఉంటాను. ఆయనతో పాటు ఆయన శ్రీమతి భానుమతి కూడా రావాలి కదా. తను ఇక్కడికి రాలేదా? రాలేదు కార్తీక్. పూజ ఆలస్యం అయితే భూమి పూజ ముహూర్తం వేళ మించిపోతుంది. ఇప్పుడు నా భార్యతో కలిసి నీ పూజ చేయాలని ఎంతో కోరుకున్నాను, కానీ ఇంతలోనే నా భార్య లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది. తను లేకుండా నేను పూజ చేయలేను తండ్రి. భాను ఎక్కడున్నా వెంటనే తనని ఇక్కడికి వచ్చేలా చేయి స్వామి.